बीजेपी राष्ट्र కార్యాలయంలో ఆ పార్టీ మహిళా మోర్చా నేతలు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం జిల్లా మహిళా మోర్చా ఇన్చార్జ్ గా పని చేస్తున్నటువంటి స్వరూప గౌడ్ అక్క గారు కూడా వేదిక మీద ఉన్నారు ఇప్పుడు రేపటి ఎల్లుండి కార్యక్రమాలు రాబోయే మన ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చింది మహిళా మోర్చా పాత్ర గురించి మరియు రేపు ఈటల రాజేందర్ గారిని గెలిపించే ప్రయత్నంలో మహిళా మోర్చా పాత్ర ఎంతవరకు పోషించాలనే విషయంగా ఇవాల చర్చ జరుగుతుంది కాబట్టి మా పెద్దలు గౌరవనీయులు మా ప్రభారి అయినటువంటి చింతల రామచంద్రారెడ్డి అన్నగారు మాట్లాడవాలి మా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి గీతామూర్తికే గారు ముందుగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పండగ సంబరాలు మొదలైనవి తెలంగాణ రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా పేద ధనిక తేడా లేకుండా వివక్షత లేకుండా ఆడుకునే పండగ ఏదైనా ఉంది మహిళలందరూ కూడా కలిసి కట్టుగా ఆడుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది బతుకమ్మ మాత్రమే ఈ బతుకమ్మ వాతావరణం వచ్చిందంటే అక్క చెల్లెళ్ళందరూ కూడా రంగురంగుల చీరలతోని రకరకాల పువ్వులతోని ముస్తాబై అందరూ కలిసికట్టుగా ఆడుకొని వాళ్ళ అక్క చెల్లెళ్ళని తీసుకురావడంలో కుటుంబ పాత్ర అన్నదమ్ముల పాత్ర కలిసికట్టుగా చేసుకునే సంతోషంగా చేసుకునే ఏకైక పండుగ బతుకమ్మ ఈ బతుకమ్మ కనీసం తెలంగాణలో 500 ఏళ్ల క్రితం మొదలైతే బతుకు అమ్మ దన్ మీనింగ్ ఏ ఇవల్ల నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు బేటీ బచావ్ ఇది 500 ఏళ్ల క్రిందట మొదలైన ఈ స్లోగన్ ఇవల్ల నరేంద్ర మోడీ గారు కూడా తీసుకొచ్చారు దీనికి ఆడపిల్లని బతికించండి అనే స్లోగన్ తో మొదలైన ఈ బతుకమ్మ తెలంగాణలో గౌరమ్మని పసుపు గౌరమ్మని చేసి ఆ గౌరమ్మని ముత్తైదులందరూ కూడా అన్ని రకాల పూలతో అలంకరించి సాంప్రదాయబద్ధంగా దానికి పూజా విధానం కొనసాగించి రకరకాల నైవేద్యం ఆ నైవేద్యంలో కూడా ఎన్నో రకాల నైవేద్యాలు ఉంటాయి దీంట్లో రోజుకు ఏ రోజు బతుకమ్మకి సంబంధించిన ఆ రోజు నైవేద్యం అలాగే చేయాలని ఒక పద్ధతి ఉంది మనకి తెలంగాణలో అందుకని ఆ విధంగా కొనసాగిస్తూ ఒక సాంప్రదాయబద్ధంగా నడిచే ఈ బతుకమ్మ పండుగని ఇవాల తెలంగాణ రాష్ట్రం ఎంగిలి పూల బతుకమ్మతో మొదలుపెట్టింది పెద్దరమాస రోజు ఈ ఎంగిలి పూల బతుకమ్మని కూడా ఇవాళ మొదలుపెట్టేసి బొడ్డమ్మలతో మొదలైన ఈ బతుకమ్మ చిన్న పిల్లలు కుటుంబ సభ్యులందరూ కూడా ఆడుకుంటూ ఇవాళ మొదలుపెట్టారు ఈ బతుకమ్మకి రోజుకు ఒక పేరుతో నడుస్తున్న బతుకమ్మని రాష్ట్ర మహిళా మోర్చా తరపు నుంచి గోల్కొండ కిల్లాలో జరుపుకోవడం అన్నది చాలా సంతోషంగా ఉంది మేము ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాం అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం ఈ బతుకమ్మ పండుగలో ఈ బతుకమ్మ సంబరాలలో ఆసక్తి ఉన్న మహిళలందరూ కూడా విచ్చేసి మా అందరితో కూడా మీ అందరూ మనమందరం కలిసి ఈ బతుకమ్మని ఘనంగా నిర్వహించుకుందాం బతుకమ్మ వేడుకని సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించుకుందాం దీనికి 8వ తారీఖున సాయంత్రం 4 గంటలకు గోల్కొండ కిల్లాలో జరగబోయనున్న ఈ బతుకమ్మకి మీకు అందరికీ ఇదే ఆహ్వానం ఈ బతుకమ్మని ఈ సాంప్రదాయాన్ని ఎన్నో పాటల రూపకంగా మన పెద్దవాళ్ళు పెట్టారు గతంలో ఆడపిల్లల్ని గౌరవించుకునే సాంప్రదాయం ఆడపిల్లల్ని తీసుకురావాలన్న కష్టం మనకి వేరే ఊరు నుంచి పంపించాలంటే వాళ్ళకి రవాణా వ్యవస్థ లేక సరైన విధానం లేకుండా అన్ననే వెళ్ళి చెల్లెల్ని తీసుకొచ్చే పాటలు ఉన్నాయి మనకి కోడళ్ళకి కొడుకుకి మధ్యలో ఉన్న కోడలికి అత్తకి మధ్యలో